సీఎం పవన్ కళ్యాణ్ కి పెను ప్రమాదం తప్పింది. అన్నమయ్య జిల్లా రాజంపేట పుల్లపత్తూరులో ఈ పర్యటన ముగించుకొని వెళ్తుండగా పవన్ కళ్యాణ్ కాన్వాయ్ కి ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒక ఎస్కార్ట్ వాహనం బోల్తా పడింది. బైపాస్ లో రోడ్డు దాటుతున్నటువంటి ఒక వృద్ధుడిని తప్పించబోయి అరుపు తప్పింది ఎస్కార్ట్ వాహనం. కంట్రోల్ తప్పి బోల్తా పడినటువంటి ఆ పోలీస్ వాహనాన్ని చూసి వెనుకే పవన్ కళ్యాణ్ వాహనం కూడా ఉంది. ఆ పోలీస్ వాహనం వెనకాలే ఒక వృద్ధుడిని తప్పించబోయి ఆ వాహనం బోల్తా పడింది. దాని వెనకే పవన్ కళ్యాణ్ వాహనం కూడా ఉంది. దీంతో ఆయనకి కొంత ప్రమాదం తప్పినట్టుగా కనబడుతోంది. ఎటువంటి సంఘటన కూడా జరగలేదు, ఎటువంటి పెద్ద ప్రమాదమే జరగలేదు. కానీ అక్కడ ఎస్కార్ట్ వాహనం అయితే బోల్తా పడింది. పవన్ వెహికల్ డ్రైవర్ చాకచక్యంతో ఈ ప్రమాదం తప్పినట్టుగా తెలుస్తోంది. ముందు వాహనం బోల్తాతో రిజర్వ్ ఇన్స్పెక్టర్కు, మహిళా కానిస్టేబుల్, డ్రైవర్ కూడా స్వల్ప గాయాలయ్యాయి. ఎస్కార్ట్ వాహనం బోల్తా కొట్టడంతో దాంట్లో ఉన్నటువంటి ఒక ఇన్స్పెక్టర్, మహిళా కానిస్టేబుల్, డ్రైవర్కి అయితే స్వల్ప గాయాలైనట్టు తెలుస్తోంది. రోడ్డు దాటుతున్న సమయంలో ఒక వృద్ధుడు రోడ్డు దాటుతున్న సమయంలో ఆయన్ని తప్పించబోయి ఈ వాహనం బోల్తా పడినట్టు తెలుస్తోంది. వెంటనే ఈ వాహనం వెనకాలే పవన్ కళ్యాణ్ ప్రయాణిస్తున్న కారు కూడా ఉంది. దీంతో ఆ వాహనానికి సంబంధించి, పవన్ కళ్యాణ్ ప్రయాణిస్తున్న వాహనానికి సంబంధించిన డ్రైవర్ చాకచక్యంతోనే ఒక ప్రమాదం తప్పింది. లేదంటే ఆ వాహనం కూడా ముందుగా వెళ్తున్నటువంటి ఎస్కార్ట్ వాహనాన్ని ఢీకొనే అవకాశం ఉండేది. ప్రస్తుతానికి ఆయన ఒక పర్యటన ముగించుకొని తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో ఒక్కసారిగా అందరు కూడా భయాందోళనకు గురయ్యారు. పవన్ కళ్యాణ్ ఎస్కార్ట్ వాహనం బోల్తా పడింది, పవన్ కళ్యాణ్కి పెను ప్రమాదం తప్పిందని ఒక వార్త వినగానే జన సైనికులు కొంత ఆందోళన చెందారు. అన్నమయ్య జిల్లా రాజంపేటలోని పుల్లపత్తూరులోని ఒక పర్యటన ముగించుకొని తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. మా ప్రతినిధి కిషోర్ దగ్గరికి వెళ్దాం. కిషోర్, అసలు ఏం జరిగింది? ఆయన ఎటువంటి పర్యటన ముగించుకొని వస్తున్నారు? ఆ సమయంలో అక్కడ ఫుట్పాత్ అంటే జీబ్రా క్రాసింగ్ ఏదైనా ఉండేనా? వృద్ధుడు హైవే పై నుంచి దాటుతున్నాడా? జీబ్రా క్రాసింగ్ ఉందా? అసలు ఏం జరిగింది? పవన్ కళ్యాణ్ పర్యటనలో చిన్న ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఆ ప్రమాదంలో అదుపు తప్పి బోల్తా కొట్టడంతో, ఏదైతే పోలీస్ ఎస్కార్ట్ చెందినటువంటి వాహనం అదుపు తప్పి బోల్తా కొట్టడంతో ఒక్కసారిగా ఉన్నటువంటి ఎస్ఐ, అదేవిధంగా హెడ్ కానిస్టేబుల్, మహిళా కానిస్టేబుల్ గాయాలయ్యాయి. అయితే రాజంపేట నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి అన్నమయ్య పాత్రను పరామర్శించేందుకు ఆయన పుల్లపుత్తూరులో పర్యటించారు. ఆ పర్యటించిన అనంతరం కూడా అతనికి నేరుగా రేణుగుంటకు బయలుదేరారు. అయితే రేణుగుంటకు బయలుదేరే క్రమంలో రాజంపేట బైపాస్ వద్దకు రాగానే ఒక్కసారిగా కూడా వృద్ధుడు రోడ్డు దాటుతుండగా కూడా ఒక్కసారిగా ఎస్కార్ట్ వాహనం అదుపు చేయబోయే క్రమంలో బోల్తా కొట్టింది. ఇది బోల్తా కొట్టడంతో ఒక్కసారిగా కూడా అటు ఎస్ఐకి, అదేవిధంగా కానిస్టేబుల్, మరో మహిళా కానిస్టేబుల్ గాయాలయ్యాయి. మహిళా కానిస్టేబుల్ గాయాలైన వెంటనే కూడా ఒక్కసారిగా కూడా పవన్ కళ్యాణ్ కూడా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఉరకంగా తన క్యామెరా ముందున్నటువంటి వాహనం ప్రమాదానికి గురి కావడం కూడా ఆయన వెంటనే అక్కడ. కిషోర్, బేసిక్గా ఇటువంటి విఐపి పర్సన్ అక్కడ పాసేజ్ ఉంటే కనుక, విఐపి మూమెంట్ ఉంటే కనుక డెఫినెట్ గా పోలీసులు కొన్ని ఆంక్షలు విధిస్తారు, రోడ్లన్నీ కూడా క్లియర్ చేస్తుంటారు. కాబట్టి అసలు ఆ వృద్ధుడు ఎడికెళ్ళి వచ్చాడో, సిటీలో జరిగిందా, హైవే పైన జరిగిందా? హైవే పైనే మనోజ్, ఎందుకంటే అది ఒక సర్కిల్, ఎన్టీఆర్ కూడలి అంటారు దానికి. ఆ ఎన్టీఆర్ కూడలి కరెక్ట్ గా అదొక బైపాస్, బైపాస్ అదేవిధంగా అటువైపు ఇటువైపు నుంచి వాహనాలు వస్తుంటాయి. వాహనాలను కట్టడి చేశారు. కానీ ఈ వృద్ధుడు ఉన్న ఫలంగా ఒక్కసారిగా దొరడంతో అటు తప్పించబోయే క్రమంలో కూడా ఒక్కసారిగా కూడా ఇది బోల్తా కొట్టింది. అయితే ప్రమాదానికి అసలు వృద్ధుడు అటువైపు దాటుకోవాల్సిన పోలీసులు అక్కడ ఉన్నప్పటికి కూడా, అంటే వృద్ధుడు కాబట్టి త్వరగా దాటుకుంటాడే ఉన్నటువంటి భావనతో పోలీసులు వదిలేసినట్టున్నామో, కానీ మొత్తానికైతే మాత్రం భారీ స్థాయిలో క్యాన్వాయ్ ఇన్వాయ్ అంతా బయలుదేరినప్పటికి కూడా ఆ వృద్ధుడు దాటుకునే క్రమంలో ఎస్కార్ట్ వాహనం ఒక్కసారిగా అతన్ని తప్పించబోయే క్రమంలో బోల్తా కొట్టింది. అయితే ఈ సంఘటన జరిగిన వెంటనే కూడా జన సైనికుల్లో కూడా ఖచ్చితంగా భయాందోళనకు గురయ్యారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి ఏమైనా అయిందేమో అన్నటువంటి భావన అదుపుదాత కనిపించింది. అయితే ఆ తర్వాత ముందుగా ఏదైతే క్యాన్వాయ్ వాహనం బోల్తా కొట్టిందని తెలుసుకున్న తర్వాత అభిమానుల్లో కూడా కొంత ఇది. అయితే మొత్తం మీద చూస్తున్నా మాత్రం విఐపీలు పర్యటించే సమయంలో మాత్రం ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి పోలీసులు నిర్వహిస్తూ ఉంటారు. అయితే వృద్ధులు కదా అన్నటువంటి భావనతో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కొంచెం వదిలిపెట్టడంతో ఈ ప్రమాదం ఉంది. అయితే ఆయన ఏదైతే రాజంపేట పుల్లపొత్తూరు పర్యటనలో అన్నమయ్య బాధితులను పరామర్శించిన తర్వాత ప్రారంభించి ఆ తర్వాత రేణుగుంటకు వెలిచినీ క్రమంలో ఈ ఘటన జరిగింది. ఏదైతే బైపాస్ లో ఉన్నటువంటి ఎన్టీఆర్ సర్కిల్లో ఆ తర్వాత గాయపడ్డటువంటి ఎస్ఐని, అదేవిధంగా కానిస్టేబుల్ను, మహిళా కానిస్టేబుల్ని ముగ్గురిని కూడా
స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. బేసిక్గా విఐపీ మూమెంట్ అంటే ఎస్కార్ట్స్ వాహనాలు కావచ్చు, దాంట్లో ఉన్న కాన్వాయ్ సంబంధించిన వెహికల్స్ కావచ్చు, చాలా వేగంగానే వస్తూ ఉంటాయి, చాలా స్పీడ్ మూవ్మెంట్ ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ఎటువంటి గాయాలయ్యే వారికి అంత స్పీడ్ మూమెంట్ లో కంట్రోల్ చేయడం అంటే డెఫినెట్గా అదొక చాకచక్యం సమయస్ఫూర్తి అని చెప్పొచ్చు. సో ఎటువంటి గాయాలయ్యే ప్రస్తుతం వారి పరిస్థితి ఏ రకంగా ఉంది? మనోజ్, ఎందుకంటే అది ఒక క్రాసింగ్ అనుకోవచ్చు, ఒక రకంగా సర్కిల్, అది ఎన్టీఆర్ సర్కిల్ కాబట్టి కొంచెం వేగం తక్కువగానే పోతూ ఉంటారు. అందువల్ల ప్రమాదం పెద్దగా చోటు చేసుకోలేదనే చెప్పవచ్చు. ఎందుకంటే అది అటువైపు నుంచి ఇటువైపు నుంచి వాహనాలు వచ్చే సర్కిల్, అది ఆ సర్కిల్లో ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఒక రకంగా చిన్నంగానే వెళ్ళారు. అయితే ముందు ఏదైతే ఎస్కార్ట్ వాహనం ఉందో ఆ ఎస్కార్ట్ వాహనం బోల్తా కొట్టడంతో కూడా ఒక్కసారిగా కూడా వెనక వైపునే పవన్ కళ్యాణ్ వాహనం కూడా ఉంది. అంటే ఒక రకంగా పవన్ కళ్యాణ్ వాహనం చిన్నంగా అంటే వెళ్ళడం వల్లే పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పవచ్చు. అయితే ఎవరైతే గాయపడ్డారో ఎస్ఐ, అదేవిధంగా కానిస్టేబుల్, మహిళా కానిస్టేబుల్ ముగ్గురిని కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతారు. వాళ్ళు స్వల్పంగా గాయపడ్డారు కాబట్టి ఎలాంటి ప్రమాదం లేదని చెప్పవచ్చు. అంటే పోలీస్ వాహనం అంత వేగంగా వచ్చినప్పటికీ తప్పించబోయి బోల్తా పడినప్పటికీ కొన్ని గాయాలతో మాత్రం బయటపడే వాళ్ళు సీట్ బెల్ట్ పెట్టుకుని ఉంటారు బహుశా. ఎందుకంటే ప్రధానంగా ఎవరైనా సరే ప్రయాణించేటప్పుడు బైపాస్లలో కానీ సాధారణంగా సుదూర ప్రాంతాలకు ప్రయాణించే వారు ఎవరైనా సరే సీట్ బెల్ట్ పెట్టుకొని ప్రయాణిస్తుంటారు. కాబట్టి సీట్ బెల్ట్ పెట్టుకొని ప్రయాణించినప్పటికీ కూడా అంటే ఒక రకంగా కులుగులు, అంటే బోల్తా కొట్టడంతో కూడా ఒక కులుగులతో ఆ డోర్ వద్ద అలాంటి చోట కొద్దిగా తగిలి గాయాలయ్యాయి. అయితే గాయాలైన వెంటనే కూడా విషయం తెలుసుకున్నటువంటి ఎస్కార్ట్ కావచ్చు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి అభిమానులు కూడా వెంటనే వారందరినీ కూడా ప్రభుత్వ ఆసుపత్రి తరలించి చికిత్స చేస్తున్నారు. ఈ విషయం కూడా ఏదైతే ముందుగా ఉన్నటువంటి ఎస్కార్ట్ వాహనం కాబట్టి పవన్ కళ్యాణ్ కూడా ఈ విషయం తెలిసింది. వెంటనే ఆయన కూడా చొరవ తీసుకుని వాళ్ళని వెంటనే ఆసుపత్రికి చేర్చించాలని ఉన్నటువంటి అధికారులను, అదేవిధంగా జన సైనికులను కూడా ఆదేశించడం జరిగింది. దీంతో ఒక రకంగా పెను ప్రమాదమే తప్పిందనే చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ కిషోర్. సో మొత్తం మీద పవన్ కళ్యాణ్ కి పెను ప్రమాదం తప్పింది. ఆయన నిన్న అన్నమయ్య జిల్లా రాజంపేట పుల్లపత్తూరులోని ఒక పర్యటన ముగించుకొని తిరిగి వస్తుండగా హైవే పైన తన వాహనం కాన్వాయ్ వెళ్తున్న నేపథ్యంలో ఒక వృద్ధుడు ఆ రోడ్డు దాటే ప్రయత్నం చేశాడు. దీంతో ముందున్నటువంటి ఎస్కార్ట్ వాహనం, ఎస్కార్ట్ పోలీస్ వాహనం ఆ వృద్ధుని తప్పించబోయి బోల్తా పడింది. ఆ బోల్తా పడినటువంటి కారు వెనకాలే పవన్ కళ్యాణ్ ప్రయాణిస్తున్న కారు కూడా ఉంది. అయితే బోల్తా పడినటువంటి కారులో ఉన్నటువంటి ఎస్ఐ, ఒక కానిస్టేబుల్, డ్రైవర్, మహిళా కానిస్టేబుల్తో పాటుగా కొందరు కారులో ప్రయాణిస్తున్న వారు గాయాలైతే అయ్యాయి. అయితే ఇక్కడ సమయస్ఫూర్తి డెఫినెట్గా పవన్ కళ్యాణ్ కారు నడుపుతున్నటువంటి వాహన డ్రైవర్ది అని చెప్పొచ్చు. ఎందుకంటే ముందు పడినటువంటి ఆ బోల్తా, ఎందుకంటే చాలా వేగంగా ఒకదాని వెంట ఒకటి వస్తూ ఉంటాయి, విఐపీ మూమెంట్ అంటే మీకు బేసిక్గా తెలిసే ఉంటుంది. సో అటువంటి సందర్భంలో ముందు పడినటువంటి ఆ బోల్తా పడిన వాహనాన్ని తప్పి కొంత అలర్ట్ చేసి వెంటనే ఆయన బ్రేక్ వేయడం కావచ్చు, నిలిపేందుకు ప్రయత్నం చేశాడు కాబట్టి ఒక పెద్ద ప్రమాదం తప్పింది. సో ముందున్నటువంటి వాహనంలో కూడా పోలీసు అధికారులు, పోలీసు కానిస్టేబుల్ కావచ్చు, ఎస్ఐ కావచ్చు, వారు సీట్ బెల్ట్ ధరించడం కారణంగానే కొంత ప్రాణాపాయ స్థితిలో నుంచి బయటపడ్డారు. లేదంటే కొంత ప్రమాదం ఎక్కువగానే సంభవించింది. ఎందుకంటే కుదుపులు, బోల్తా పడిందని డెఫినెట్గా ఒక కుదుపు కుదిపేస్తుంది, వాహనానికి చాలా కొన్ని మేజర్ డ్యామేజెస్ కూడా అయ్యాయి. సో ఆ సిచ్యువేషన్లో డెఫినెట్గా అలర్ట్గా ఉన్నారు వాళ్ళు, కొంత సేఫ్టీ మెజర్స్ పాటించారు కాబట్టి ఇటువంటి సిచ్యువేషన్ నుంచి బయటపడగలిగారు. సో బేసిక్గా ఎవరైనా కూడా కారు ప్రయాణం చేసేవంటి వారు కావచ్చు, ఎవరైనా కూడా ముఖ్యంగా మీరు సీట్ బెల్ట్ ధరించడం అంటే కొంత ఇబ్బందికరంగా ఫీల్ అవుతూ ఉంటారు. కేవలం ఎవరో ఫైన్ వేస్తారనో పోలీసులు ఆపుతారనో కాకుండా మీ రక్షణ కోసం మీరే సీట్ బెల్ట్ ధరించాల్సి ఉంటుంది. ఇక్కడ డెఫినెట్గా మనం ప్రమాదానికి సంబంధించి, పవన్ కళ్యాణ్ ప్రమాదం నుంచి బయటపడడం ఒక్కటే అంశం కాకుండా మన సేఫ్టీ మెజర్స్ సంబంధించిన అంశం కూడా చూసుకోవాలి. నేషనల్ హైవే ORRపై ప్రయాణిస్తున్న వారు చాలా ఒక దాని వెంట చాలా వేగంగా కార్లు దూసుకెళ్తూ ఉంటాయి, కానీ చాలామంది కూడా అలసత్వం వహించి, నిర్లక్ష్యం వహించి సీట్ బెల్ట్ పెట్టుకోరు. సీట్ బెల్ట్ పెట్టుకుంటే ఎంత ప్రమాదమైనా కూడా కొంత కంట్రోల్ ఉండే అవకాశం ఉన్నదానికి ఇదొక ఉదాహరణగా చెప్పొచ్చు. సో పవన్ కళ్యాణ్కి సంబంధించి కాన్వేలో ఉన్నటువంటి ఒక వాహనం బోల్తా పడడంతో అందరూ ఆందోళన కలిగించింది. ముఖ్యంగా జనసేన నాయకులే చాలా ఆందోళనకరంగా ఉన్నారు. ఎందుకంటే ఏం జరిగి ఉంటుందో అంటూ కొంత సస్పెన్స్గా నెలకొన్నప్పటికీ ఎటకేలకు విషయం అయితే బయటకు వచ్చింది, పవన్ కళ్యాణ్కి ఎటువంటి ప్రమాదం జరగలేదు. ముందున్నటువంటి ఆ కాన్వేలోని ఎస్కార్ట్ పోలీస్ వాహనం మాత్రం బోల్తా పడింది.